హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను అనేది ఆల్రెడీ మీ టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అని కూడా అంటారు. సో ఫస్ట్ అయితే నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఇది చాలామంది ఆడవాళ్ళు ఈ కాలంలో ఫేస్ చేస్తున్నారు. పర్సనల్గా నాకు కూడా దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఫేస్ చేస్తున్నా చేయకపోయినా వీటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్, బికాస్ మనకి ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం వస్తే మనం త్వరగా తెలుసుకోగలుగుతాము, లేదంటే ప్రాబ్లం ముందుగానే రాకుండా మనం కాపాడుకోగలుగుతాము. కాబట్టి కొంచెం ముందు నుంచే మనం జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ దీని గురించి కొంచెమైనా అవగాహన పెంచుకోవాలి. అప్పుడే మనం ఈజీగా దీన్ని తగ్గించుకోవడమో లేకపోతే రాకముందే ఆపుకోవడమో చేయొచ్చు. సో అందుకని నేను సెలెక్ట్ చేసుకుని, నేను చదివి, నేను పర్సనల్గా అర్థం చేసుకుని నా క్లారిటీ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, దీంట్లో అఫెన్స్ ఏం లేదండి. ప్లీజ్ ప్లీజ్, నాకు తెలిసింది మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను డాక్టర్ని కాదు, ఎక్స్పర్ట్ని కూడా కాదు. మీరు ఎలా నెట్లో అన్నీ చూస్తారో నేను అలాగే నెట్లో చూశాను, బట్ దాని గురించి క్లియర్గా కొంచెం తెలుసుకుని చెప్తున్నాను అంతే, మీకు కూడా తెలియాలి కాబట్టి. ఓకే, ఎందుకంటే ఇది చాలామంది ఫేస్ చేస్తున్నారు ఈ కాలంలో, బట్ చాలామందికి దీని గురించి అస్సలు తెలియదు. నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. వీడియో గురించి కాదు, నేను పర్సనల్గా నేను తెలుసుకోవాలనుకుని తెలుసుకుని ఆ తర్వాత మీతో చెప్తున్నాను. ఓకే, అయితే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ వచ్చేసి పీసీఓడి ఆర్ పీసీఓఎస్. దీని గురించి మీరు ఫస్ట్ అయితే క్లియర్గా తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అసలు ఏంటి, ఎందుకు వస్తుంది, ఏంటి అనేది తెలుసుకుంటే మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే అవగాహన పెరగాలి. అవగాహన పెంచుకోవడానికి మీరు ఇప్పుడు నా ఛానల్లో నా వీడియోలు చూస్తున్నందుకు, ఈ ఫుల్ వీడియో అయ్యే లోపు నేను ఎంతో కొంత మీకు ఈ టాపిక్ గురించి చెప్పగలను అని అనుకుంటున్నాను. మీకు ఏదో కొంచెమైనా మీకు అవగాహన పెంచగలను అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, అసలు పీసీఓడి అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అని దీన్ని అంటారు. ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. మన లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువ జరుగుతుంటాయి. సో అలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల మీరు వెయిట్ గెయిన్ అయిపోవడం, లేకపోతే పీరియడ్స్ టైంకి రాకపోవడం, కన్సీవ్ అవ్వకపోవడం, హెయిర్ లాస్ అవ్వటం, యాక్నే రావటం, పింపుల్స్ రావటం, ఇదంతా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్లే జరుగుతూ ఉంటుంది. సో ఇలా అన్నీ ఒకేసారి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనిపించవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తుంది. సో ఇవి సింప్టమ్స్ అని చెప్పచ్చు పీసీఓడికి. సో ఇలా జరగటం వల్లే దీన్ని పీసీఓడి అని అంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఒవేరియన్లో ఉన్న ప్రెషర్ ఎక్కువైపోతే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది, దానివల్ల ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది మీకు వస్తుంది అన్నమాట. ఓకేనా, అసలు పీసీఓడి కాజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. పీసీఓడి మెయిన్ కాజ్ ఏంటంటే, ఒక ఉమెన్గా ఇండియాలో లీడ్ చేయడం అంటే చాలా ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పచ్చు. బికాజ్ మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా డిప్రెషన్స్ ఉంటాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇంట్లో చాలామందిని చూసుకోవాల్సి ఉంటుంది. ఒక సోషల్గా కానీ ఫిజియలాజికల్గా కానీ ఒక ఇండియన్ ఉమెన్ ఇండియన్ ఉమెన్గా లీడ్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటాను. ఒక ఇండియన్ ఉమెన్గా ఛాలెంజింగ్ టాస్క్ని మనం లీడ్ చేస్తున్నప్పుడు దానికి ముందు చాలా ఉంటాయి, ఒకటని కాదు. ఫస్ట్ అయితే కెరియర్ అంటారు. కెరియర్లో నువ్వు అది చూస్ చేసుకోవాలి, ఇది చూస్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనకొక స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత పెళ్ళి, మ్యారేజ్. మ్యారేజ్కి వచ్చేసరికి ఎవరిని ఎలా చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఇది ఒక స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక న్యూ ఫ్యామిలీలో మనం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అలా అడ్జస్ట్ అవ్వాలి. అది అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అలా టైం పట్టి అడ్జస్ట్ అయిన తర్వాత పిల్లలు అంటారు. సో పిల్లల గురించి మనం డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వీటన్నిటిని మించి కెరియర్, మ్యారేజ్, న్యూ ఫ్యామిలీ, చైల్డ్ బర్త్ డెసిషన్, ఇదంతా పక్కన పెట్టేస్తే జడ్జ్మెంట్స్ అనేది మనం జడ్జ్ చేస్తూనే ఉంటారు. ఎవరో ఒకళ్ళు జడ్జ్ చేస్తూనే ఉంటారు. అమ్మాయి ఇలా ఉంది, ఆ అమ్మాయి ఎలా ఉంది, అది వేసుకోలేదు, ఇది వేసుకుంది, ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, లేకపోతే అమ్మాయి కలర్ ఎలా ఉంది, వాళ్ళతో మాట్లాడుతుంది, వీళ్ళతో మాట్లాడుతుంది అని ఏదో ఒకటి జడ్జ్ చేస్తూనే ఉంటారు మనల్ని. సో
ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? స్ట్రెస్. ఎవరో ఒకరు జడ్జ్ చేయడం చూస్తే భయం, ఎవరో ఒకరు మనకి పెళ్ళంటే భయం, కెరీర్ గురించి భయం, అన్నిటికీ టెన్షన్ పెట్టుకుంటాం. సో ఆ టెన్షన్ వల్ల ఏమవుతుంది, అన్నీ ఇంక్లూడ్ చేసి ఒక స్ట్రెస్ అనేది మన ముందుకు వస్తుంది. ఈ స్ట్రెస్ వల్లనే మనకి పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది ఫస్ట్లో అంత చెప్పాలంటే స్టార్టింగ్ స్టేజ్లో అదేమీ పెద్ద డిజీజ్ ఏం కాదు, బట్ మీరు ఒకటి నమ్మాలి, అదేంటంటే అదొక సైన్. మీ ఫ్యూచర్లో హార్ట్ డిసీజెస్ కానీ హై బ్లడ్ ప్రెషర్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని పీసీఓడి ముందుగా మీకు చెప్తుందన్నమాట, మీకు సైన్ ఇస్తుంది, ఐ మీన్ మీకు ముందుగానే వార్న్ చేస్తుంది. సో మీరు దాని గురించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. సో అది కొంచెం ఎక్కువైందంటే మీకు హై బ్లడ్ ప్రెషర్ రావడం కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో ఫస్ట్ పీసీఓడి గురించి కాజ్ అయితే ఇది. పీసీఓడి వల్ల ఆల్రెడీ చెప్పాను కదా ఏమేమి అవుతుందో, పీరియడ్స్ రాకపోవడం, కన్సీవ్ అవ్వకపోవడం, వెయిట్ గెయిన్ అవ్వటం, హెయిర్ లాస్ అవ్వటం, యాక్నే రావటం, పింపుల్స్ రావటం, ఇదంతా పీసీఓడి సింప్టమ్స్ అన్నమాట. కాజ్ తెలుసుకున్నారు, పీసీఓడి అంటే ఏంటో తెలుసుకున్నారు, దాని సింప్టమ్స్ తెలుసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఎలా ట్రీట్ చేయాలి పీసీఓడిని? మనం దాన్ని ఎలా ట్రీట్ చేస్తే అది మనకి అదుపులోకి వస్తుంది, ముందుగానే మనం దాన్ని ఎలా ఆపుకోవాలి రాకుండా, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. హెల్దీ డైట్, మన లైఫ్ స్టైల్లో చేంజ్ రావటం వల్ల పీసీఓడి ప్రాబ్లం నుంచి తగ్గించుకోవచ్చు. సో లైఫ్ స్టైల్ చేంజ్ అంటే ఏంటి? హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ ఇలాంటివి. సో ఇలాంటివన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి మీ లైఫ్ స్టైల్లో. హెల్దీ డైట్ని, ఎక్సర్సైజ్ని ఇలాంటివి మీరు ఇంక్లూడ్ చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయితే ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది తగ్గుతుంది, ముందుగానే రాకుండా ఉంటుంది. చాలామంది డాక్టర్స్ చెప్తారు మీరు వెయిట్ లాస్ అయితే ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఆల్రెడీ పీసీఓడి ఉన్న వాళ్ళకి వెయిట్ అనేది గెయిన్ అయిపోతారు, ఆ వెయిట్ లాస్ అవ్వాలి, మీ వెయిట్ని తగ్గించుకోవాలి. అలా తగ్గించుకున్నట్టయితే మీ పీసీఓడి ప్రాబ్లం అనేది తగ్గుతుంది. బట్ అందరూ ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అవ్వడానికి 10 కేజీలు వారంలో తగ్గిపోండి, 5 కేజీలు వారంలో తగ్గిపోండి అని ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, యాడ్లు వస్తూ ఉంటాయి టీవీలో, వాటికి వెళ్ళిపోతారు. అది తెలుసు మనకి అది హెల్దీ కాదు అని చెప్పేసి. బట్ ఏం చేస్తారంటే పోన్లే ఒక 1 మంత్ అలా ట్రై చేద్దాం, ఓకే తగ్గుతాం కదా, తర్వాత మళ్ళీ మామూలు డైట్లోకి వచ్చేద్దాం అని అనుకుంటారు. బట్ మీరు తగ్గుతారు నిజమే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అక్కడ 1 కేజీ తగ్గితే ఇక్కడ మీరు మళ్ళీ మామూలు డైట్లోకి వచ్చేసినప్పుడు 5 కేజీస్ పెరిగిపోతారు. సో అది అసలు హెల్దీయే కాదు, అస్సలు వాటి జోలికి వెళ్ళద్దు. రుజుతా దివేకర్ రాసిన ఒక ఆర్టికల్ నేను చదివాను, దాంట్లో తను 2 వేస్లో మనం పీసీఓడిని ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి రాశారు. ఫస్ట్ వే ఏంటంటే డ్రగ్స్, అంటే మన హార్మోన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, అదొక డ్రగ్స్ రూపంలో, అంటే ఇందాక చెప్పాను ట్రాన్స్ఫర్మేషన్స్ ఇది. సో అలా డ్రగ్స్ రూపంలో మన హార్మోన్స్ని కంట్రోల్ చేసుకుంటే వెయిట్ లాస్ అయితే మీరు పీసీఓడి ప్రాబ్లం నుంచి తగ్గించుకోవచ్చు అని చెప్పి తను రాశారు. బట్ దాంట్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి మనం ఎప్పుడూ అది ఫస్ట్ ఆప్షన్గా తీసుకోకూడదు. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి మనం ఎలాంటి డ్రగ్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మోన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు మన చేతులతో. అది ఎలాగనేది కూడా నేను మీకు చెప్తాను. సో దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి దీన్ని ట్రై చేయడానికి ముందు ఫస్ట్ ఆప్షన్గా దీన్ని మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? అయితే అసలు హెల్దీగా ఎలాంటి మనీ ఖర్చు పెట్టకుండా హెల్దీగా, ఓకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా మీ పీసీఓడిని ఎలా ట్రీట్ చేయొచ్చు అనే దాని మీద 4 స్టెప్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ ఫోర్ స్టెప్స్ని మీరు ఫాలో అయితే, ఈ 4 వాటి మీద మీరు కేర్ తీసుకున్నట్లయితే మీ పీసీఓడి ప్రాబ్లమ్ని ఈజీగా మీరు ట్రీట్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి డైట్. సో ఈ డైట్ని కనుక మీరు ముందు కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే, ఈ డైట్ కంట్రోల్లో ఉంటే మీకు చాలా వరకు ప్రాబ్లం తగ్గిపోతుంది. సో మీరు ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్లోకి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈ డైట్ని ముందుగా మీరు కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకే? ఫస్ట్ అయితే మీరు ఈ డైట్లో నేను చెప్పేవి మెయిన్గా కొన్ని చెప్తాను చూడండి.
ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఐ మీన్ నో ఫ్యాట్, ఫ్యాట్లెస్, లో ఫ్యాట్ అని చెప్పి రాసున్న ప్రొడక్ట్స్ ఉంటాయి కొన్ని, అలాంటివి పాడేయండి ఇప్పటికిప్పుడే పాడేయండి. బికాజ్ దాంట్లో చాలా వేరే, దాంట్లో ఫ్యాట్ లేదు అంటే ఐ మీన్ అసలు ఫ్యాట్ లేదు అంటే మనకు అవసరమైన విటమిన్స్ మనకి దాంట్లో లేవు. నో ఫ్యాట్ అని ఉంది అంటే దాంట్లో మనకి అవసరమైన విటమిన్స్ మనకి దాంట్లో లేవు. ఏ డిఈ విటమిన్స్ ఇవన్నీ మనకి కావాల్సింది ఉంటుంది. సెకండ్ వచ్చేసి మీరు ప్రాసెస్డ్ ఫుడ్ని తినకండి, ఐ మీన్ ప్యాకెట్స్లో స్టోర్ చేసినవి లైక్ చిప్స్ ఇలాంటివి, అలానే కోలా ఐ మీన్ పెప్సీ, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తాగద్దు. ఓకే, అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మీ డైట్లో మంచి మంచి ఇంక్లూడ్ చేయండి, అంటే ఏంటండి ఐ మీన్ దాల్, మిల్క్ ప్రొడక్ట్స్, గ్రీన్ వెజీస్, ఫిష్, వాల్నట్స్, ఎగ్స్, గ్రీన్ వెజీస్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేయండి. ఓకే, ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల, అంటే దాల్స్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ దాల్స్ చేసుకుంటూ ఉంటారు, మీరు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు, అది మీకు బోరు కొట్టదు, మీకు అవసరమైన విటమిన్స్ అన్నీ వీటి వల్ల మీకు అందుతాయి అన్నమాట. ఓకే, అలానే ఇంకా లాస్ట్ వచ్చేసి టైంకి ఫుడ్ తినండి. ఓకే, చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే ఇంట్లో వంట అంతా చేస్తారు బాగానే, చేసేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్కి పెడతారు, వాళ్ళ పిల్లలకి పెడతారు, వాళ్ళ అత్తయ్య మావాళ్ళకి పెడతారు, వాళ్ళందరూ తినేసిన తర్వాత వీళ్ళు తింటారు. సో ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. మీరు వాళ్ళని బాగా చూసుకోవాలి అంటే మీరు కూడా ముందు హెల్దీగా ఉండాలి. సో టైం టు టైం మీరు కూడా భోజనం చేయాలి, వాళ్ళకి పెట్టడమే కాదు మీరు కూడా తినండి. సో టైం టు టైం మీరు తింటే వాళ్ళని మీరు హెల్దీగా చూసుకోగలుగుతారు, మీరు హెల్దీగానే ఉంటేనే కదా వాళ్ళని చూసుకోగలుగుతారు. సో ముందు వాళ్ళు తినాలి, తర్వాత నేను తినాలి, ఇవన్నీ ఆపేసి సో మీరు కూడా టైంకి తినండి. ఓకే, దీంట్లో నేను ఎవరిని ఏమి అనట్లేదు, బట్ మీ హెల్త్ కోసం నేను చెప్తున్నాను, మీ హెల్త్ కోసం మీరు కూడా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ హెల్త్ గురించి ఎవరో వచ్చి కేర్ తీసుకోమని చెప్పరు, ఒకవేళ చెప్పినా వాళ్ళు తీసుకోలేరు, మీరు మీ అంతా మీరే తీసుకోవాలి. ఓకే, ఇది డైట్ గురించి. ఇంకా సెకండ్ స్టెప్కి వచ్చేస్తే ఎక్సర్సైజ్. మనకు తెలుసు ఎక్సర్సైజ్ అంటే ఎంత బద్ధకం. చిన్నప్పుడు మనం తెగ ఆడుకునే వాళ్ళం, అక్కడికి ఇక్కడికి పరిగెట్టే వాళ్ళం, లేకపోతే క్లైంబ్ చేసేవాళ్ళం, డిఫరెంట్ డిఫరెంట్గా ఆడుకునే వాళ్ళం. సో అదంతా కూడా మనకు చిన్నప్పుడు ఎక్సర్సైజ్గా ఉండేది, కానీ పెద్దయిన తర్వాత మనం కొంచెం బద్దగించేస్తూ ఉంటాం, ఇంకా ఎక్సర్సైజ్ అవసరం లేదని ఫీల్ అయిపోతూ ఉంటాం. ఒకవేళ సన్నగా ఉన్నా సరే ఎక్సర్సైజ్ అవసరం లేదని అనేసుకుంటాం, బట్ ఎక్సర్సైజ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ బాడీకి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. నేనేమి జిమ్లో జాయిన్ అయిపోండి, జాయిన్ అయిపోయి ఫుల్గా ఎక్సర్సైజ్ చేసేసుకోండి అని నేను చెప్పను. మీకు ఇష్టమైనవి ట్రై చేయండి, లైక్ స్పోర్ట్స్ మీకు ఇష్టం అనుకోండి, షటిల్ మీ బ్యాడ్మింటన్ ఇలాంటివన్నీ ఇష్టం అనుకోండి, అవి చేయొచ్చు. లేదంటే జస్ట్ వాక్ చేయొచ్చు, లేకపోతే మీకు బోల్డ్ యూట్యూబ్ ఉండడం వల్ల మీకు బోల్డ్ ఎక్సర్సైజెస్లు ఉంటాయి, కార్డియో కానీ, జుంబా డ్యాన్స్ కానీ, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే మీరు చూస్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మీతో మీరు స్పెండ్ చేసుకోవచ్చు ఎక్సర్సైజ్. అలా చేయటం వల్ల మీ బాడీ అనేది చాలా ఫిట్గా ఉంటుంది, మీ వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా ఉంటారు. సో మీకు అది చాలా చాలా బాగుంటుంది, మీరు చేసిన తర్వాత మీకు కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోండి. ఓకే, ఇంకా థర్డ్ థింగ్ స్లీప్. స్లీప్ ఎప్పుడు పడుకున్నారు రాత్రి మీరు, 12కా 1కా 2కా? ఇలాగే చెప్తూ ఉంటారు చాలామంది, 12కి పడుకున్నాను, 1కి పడుకున్నాను, 2కి పడుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఆ టైంకి పడుకుంటాను, బట్ కరెక్ట్ కాదు, మనం పడుకోవడానికి ట్రై చేయాలి. సో 12కి 1కి కాకుండా రోజు ఒక టైం పెట్టుకుని ఆ టైంకి ఫాస్ట్గా నిద్రపోవడం, ఒకే టైంకి పడుకోవడం, ఒకే టైంకి లేవడం అలవాటు చేసుకోవాలి. అది చాలా మంచిది, బికాజ్ మీకు స్లీప్ లేకపోతే ఒకవేళ 12 గంటకి పడుకుంటారు, 1 గంటకి పడుకుంటారు, పొద్దున్నే 6:30కో 7కో లేస్తారు, అప్పుడు మీకు ఎంత వీక్గా అనిపిస్తుంది చెప్పండి. మీరు మార్నింగ్ లేచి పనులు చేస్తారు కానీ మీకు ఎంత వీక్గా అనిపిస్తుంది అంటే రోజంతా ఎంప్టీగా ఉంటుంది, మీకు చాలా ఎంప్టీగా ఉంటుంది. అంతేకాకుండా మీకు లేట్గా పడుకోవడం వల్ల ఏంటంటే ఈలోపు మళ్ళీ ఆకలి వస్తుంది, మీకు మళ్ళీ ఎదురు తినాలనిపిస్తుంది, ఎదురు తినేస్తాం. సో దానివల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాం. సో స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది మనకి రిలాక్సేషన్ని ఇస్తుంది, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా, వెయిట్ లాస్ ఏం అవ్వరు బట్ హెల్దీగా ఉంటారు దీనివల్ల. ఓకే, ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటంటే లవ్. ఈ లవ్ కనుక మీ లైఫ్లో ఉంటే ఈ స్లీప్ ఉంటుంది, ఈ ఎక్సర్సైజ్ ఉంటుంది, ఈ డైట్ కూడా ఉంటుంది. ఎలా అంటారా, సో ఇది ఇంపార్టెంట్ క్రైటీరియా అన్నిటికంటే.
ఏంటంటే చాలా మంది ఎంప్టీగా ఫీల్ అవుతూ ఉంటారు, లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అది దానికి అది ఎలా లీడ్ చేస్తుంది అంటే, మనం ఎప్పుడు ఎందుకు తింటామంటే, ఒకటి ఆకలన్నా వేస్తుంది, ఇంకొకటి ఆకలి ఏమేదు, జస్ట్ మనం ఎంప్టీగా అంటే లోన్లీగా ఫీల్ అవ్వడము లేకపోతే స్ట్రెస్గా ఫీల్ అవ్వడము అలాంటివి జరిగినప్పుడు కూడా ఎక్కువ తినేస్తూ ఉంటాం. సో స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే, బికాజ్ మీరు మీకోసం టైం ఇచ్చుకోరు, అందరికీ చేసేస్తారు పెట్టేస్తారు అయిపోయింది అనుకుంటారు, మీరు టైం ఏదో తినేస్తారు అయిపోయింది. కానీ ఏంటంటే, మీరు ఒక స్పెసిఫిక్గా ఒక టైం అనేది మీకు మీరు ఇచ్చుకోవాలి. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలి ముందు. లవ్ అంటే ఎవరో మిమ్మల్ని లవ్ చేయాలని కాదు, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలి. లవ్ చేసుకోవాలి అంటే ఎలా, మీరు మీకోసం ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి, అప్పుడు మిమ్మల్ని మీరు ఖచ్చితంగా లవ్ చేసుకుంటారు. ఎలా అంటే, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది, సింగింగ్, డ్యాన్సింగ్, లేకపోతే పిల్లలతో ఆడుకోవడం, లేకపోతే ఇంకా ఏముంటాయి ఇలా యూట్యూబ్ వీడియోస్ చేయడం, ఇలా మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంటే అది, వాటి మీదకి మీరు టైం చేశారంటే, స్పెండ్ చేశారంటే, అప్పుడు మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీరు లైఫ్లో బ్యాడ్ డెసిషన్స్ తీసుకోరు. అలానే ఇలా స్ట్రెస్తో స్ట్రెస్ ఎక్కువైపోయి పిచ్చి పిచ్చి ఫుడ్ అంతా తినరు. అలా తినకపోతే వెయిట్ గెయిన్ అవ్వరు. సో అన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అని నేను చెప్తాను. మీరేమంటారు? నేనైతే కన్ఫర్మ్ ఇదే అని చెప్తాను. బికాజ్ నేను యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయకముందు నేను కూడా స్ట్రెస్డ్గా ఫీల్ అయ్యేదాన్ని, లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఎప్పుడైతే నేను యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేశానో, మీరు అనుకుంటారు యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని అనుకుంటారు. కానీ పర్సనల్గా నేను చెప్పాలంటే, హానెస్ట్గా చెప్పాలంటే, నేను మీకు హెల్ప్ చేయడం కాదు, మీరే నాకు హెల్ప్ చేశారు. మీరు హెల్ప్ చేయడం వల్ల, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల, మీరు కామెంట్లు చేయటం వల్ల, మీరు నన్ను సపోర్ట్ చేయటం వల్ల ఏం జరిగిందంటే, ఇవన్నీ చేయటం వల్ల నేను నా స్ట్రెస్ని తగ్గించేసుకున్నాను. నాకు తెలియకుండానే నా స్ట్రెస్ తగ్గిపోయింది. దానికి రిజల్ట్ అదేంటంటే ఇదే. నేను ఎప్పుడైతే యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేశానో, నన్ను లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను, ఇంక్లూడ్ చేశారో మీ లైఫ్లో, మీరు ఎక్సర్సైజ్ కోసం టైం స్పెండ్ చేస్తారు, డైట్ మంచి డైట్ కోసం టైం స్పెండ్ చేస్తారు, అలానే మంచిగా పడుకుంటారు కూడా. సో ఇది మెయిన్ రీజన్ ఈ మూడింటికి. సో ఈ నాలుగు మీరు హ్యాపీగా ఇంక్లూడ్ చేసేసుకుంటే మీ లైఫ్లోకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఓకే, హ్యాపీగా ఈ నాలుగింటిని మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసేసుకుని హెల్దీగా ఫిట్గా ఉండండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి, బికాజ్ వాళ్ళకు కూడా వీటి గురించి తెలియాలి. ఓకే, ఇదేం పర్సనల్గా యూట్యూబ్ కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఇది చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే, ఈ వీడియో గురించి చాలామంది ఆడవాళ్ళకి తెలీదు, ఈ పీసీఓడి గురించి. సో ఈ పీసీఓడి గురించి తెలియాలి అని అనుకున్న వాళ్ళందరికీ మీరు ఈ వీడియో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయండి, మీ ఫ్యామిలీకి హెల్ప్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.